Welcome back on my channel, I'm Dr.Aparna. So, today, we are going to show you a delicious delicious recipe. Hi, Amma. So, friends, I am going to show you a video. Namaste Nandaki. Toju, Miku, Sarakaya, Appal Jena, Chubichaburna. Oh, okay. And then again, snack up? Ask that. Evening dinner. Evening dinner. Keep box of a petty darky. Oh, chala. Oh, okay. Sarakaya and chala, I mean, water content only healthy vegetable and Sarakaya to chala different varieties of recipes chess coach. అంటే ఇందులో మనం యాక్చువల్లీ ఏంటంటే సొరకాయ పిల్లలు అతి ఇష్టంగా తింటారు అన్నమాట సో దాన్ని ఇలా ఈ రూపేణా చేస్తే ఏంటంటే స్నాక్స్ లాగా వాళ్ళు తింటారు అండ్ మనకు కూడా వాళ్ళు ఒకవేళ స్కూల్ నుండి వచ్చినప్పుడు కానీ లేకపోతే స్కూల్లో టిఫిన్ డబ్బాలు పెట్టడానికి కానీ మంచి ఐడియా అనమాట సో సొరకాయ అప్పాలు ఎలా చేయాలి తెలుసుకుందామండి బట్ అంతకంటే ముందు మీరు కనుక ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి ఎందుకంటే మేము మా కొత్త వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు ముందుగానే తెలుస్తుంది మనము ఈ సొరకాయ అప్పాల కోసం ముందుగా స్టవ్ వెలిగించి బాణంట్లో నూనె పోసి పెట్టుకుంటున్నాను ఈ నూనె వేడెక్కే లోపల మనం అది కలుపుకుందాము ముందుగా సొరకాయ అప్పాలకి ఒక కప్పు సొరకాయ ఇట్లా కడిగి సొరకాయని కడిగి తొక్కు తీసి ఇట్లా తురిమి పెట్టుకోవాలండి ఒక కప్పు దీనిలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అన్ని వేసినాక మనం కలిపేటప్పుడు వాటర్ కావాలంటే వేసుకుందాము లేదంటే లేదు ఇప్పుడు ఇదే దీని ఈ కప్పుతోనే మూడు కప్పులు బియ్య పిండి పోస్తున్నాను ఇట్లా ఈ కప్పుతో మూడు కప్పులు తీసుకున్నాను దీనిలోకి సన్నగా దొరుకున్న పచ్చిమిర్చి రెండు చిన్న 1 ఇంచ్ అల్లం ముక్క సన్నగా దొరుకోవాలి జీలకర్ర 1 స్పూన్ నువ్వులు 2 స్పూన్లు కరివేపాకు ఇట్లా కట్ చేసుకొని 2 రెబ్బలు గంట ముందు 1 స్పూన్ పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నానండి ఇవి కూడా వేస్తున్నాను అలాగే సన్నగా దొరుకున్న కొత్తిమీర రుచి తగ్గ ఉప్పు మొత్తం మంచిగా కలుపుకోవాలి మనం ఇది ఏదైనా పూజలు ఏదైనా ఉన్న వాళ్ళు ఇలా కలుపుకోండి లేదు ఆనియన్ వేసుకోవచ్చు అంటే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేస్తున్నానండి చిన్న ముక్కలుగా ఇది వేసేస్తున్నాను ఈరోజు నేను ఆనియన్ వేసి చేస్తున్నాను కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి సరిపోయింది కొద్దిగా చిలకరిచ్చా వాటర్ ఇప్పుడు దీన్ని మెత్తగా మంచిగా పిసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మీకు ఇష్టమైన సైజులో ఉండలు చేసుకోవాలి నేను కొద్దిగా పెద్ద సైజ్ చేస్తున్నాను వడలంత సైజ్ చేస్తున్నాను చపాతీ సైజ్ అంత ఉండలు చేశానండి ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు ఇలా చేతితో పల్చగా రౌండ్గా మనం ఒత్తుకోవాలి దీన్ని పోల్ పెట్టానండి ఇట్లా చిన్న పోల్ పెట్టాను ఇప్పుడు దీన్ని మనం ఇందాక స్టవ్ వెలిగించి నూనె పెట్టుకున్నాం కదా ఇలా వేసేయడమే ఇంకొకటి నొక్కుతున్నాను ఒక్కొక్కసారి నూనెలో 5-6 కూడా వస్తాయండి ఒకటి వేస్తుండదు ఒకటి తీసేస్తుండదు అనమాట కాలిపోతూ ఉంటుంది అలా మధ్యలో తిప్పుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇంకా మనం తీసేయచ్చు నేను వీడియో ఆన్ చేయకుండా అప్పాలు తినేస్తూ చెప్తున్నాను డైలాగ్ కానీ ఇదంతా నేను తినేసా అనుకున్నాను తినేసాను చెప్పాను రికార్డ్ ఆన్ అవ్వలేదు
అది చెప్పినా కూడా ఆ డైలాగ్ నేను డిలీట్ చేస్తాను. ఇదిగో చాలా బాగున్నాయండి. ఇంత కూడా నూనె అంటుకోలేదు, ఎమ్మె ఉన్నాను. వాళ్ళు ఇంకా వేస్తున్నారు, నేను తింటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు చూపిస్తా చూపించా చూపిస్తా అంటే తింటే మిగిలితే మేము కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్స్ కమెంట్స్ చేయడం మర్చిపోద్దు. అండ్ నాకు తెలిసి ఇది ఒక వారానికి ఒకసారి చేసుకొని తినండి, మంచిది ఆరోగ్యం. ఓకే, సో ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం. ఇంకోటి తెచ్చుకున్నాను, బాగుంది. సంత అప్ప రెడీ అయ్యి తింటా. మా అమ్మ చూస్తున్నాను తీస్తున్నా, ఇది వస్తాయి అయిపోతున్నాయి. ఇంకోటి టచ్ చేయాలి, పర్లేదు. ఇటువంటి సొరకాయ అప్పాలు రెడీ. మీరు కూడా చేయాలి తప్పకుండా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు త్వరలో ఉంటాము.